మొదలు పెట్టారా? నేను ఇప్పుడే చెప్పాను ఫ్యామిలీ దగ్గర రోజంతా క్లాస్ పెట్టి ఈ క్లాసే నాకు ఇంకా తెలీదు భయ్, ఇంకా 2-3 ఇయర్స్ హ్యాపీగా ఇప్పుడే కదా వయసులోకి వచ్చాను. ఫర్దర్ ఇప్పుడు త్వరలో నాగేశ్వర రెడ్డి గారితో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నానండి. సో నాగేశ్వర రెడ్డి గారి సినిమాకి అది డిఫరెంట్ లుక్ మొత్తానికి. సో ఇప్పుడు 6వ తారీఖు అనుకుంటున్నాం, ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో నాగేశ్వర రెడ్డి గారు, నేను, హన్సిక కలిసి చేస్తున్నాం అనమాట. సో దట్స్ వన్ ప్రాజెక్ట్, వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అది. అండ్ నాకు కమర్షియల్లీ నేను అన్ని సినిమాలు చేసాను, ఆల్ డిఫరెంట్ జానర్స్ టచ్ చేశాను, కానీ కమర్షియల్ కూడా లైక్ కమర్షియల్ కొంచెం దగ్గర అంటే బిందాస్, ఆల్ ఎలిమెంట్స్ ఇలాగా కామెడీ ఫైట్లు ఇవ్వండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మంచి యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తీస్తున్నాం త్రూ అవుట్, విచ్ ఆ జానర్ ఎక్కువ టచ్ చేయలేదు నేను పెద్దగా. అండ్ ఇమీడియట్లీ ఇంకొక సినిమా ఉంది, త్వరలో అనౌన్స్ చేస్తాను మధ్యలో, దానికి ప్యారలల్గా సన్ ఆఫ్ ఎదురైడ్ అది కొత్త డైరెక్టర్ సాగర్ అని మన రమేష్ పుప్పల గారు. మన ఎఫెక్ట్ గెంట కొట్టావు, గెంట చూసారు సింబాలిక్ గేజ్ అనమాట. సో అది డైరెక్టర్స్ ఐడియా. ప్రస్తుతానికి ఏం లేదండి, ఫ్యూచర్లో ప్లానింగ్ నెక్స్ట్ ఇయర్ అవర్ ఆరు నెక్స్ట్ ఇయర్ కానీ ప్రస్తుతానికి అలాగే ఉందండి, ప్రస్తుతానికి అలాగే ఉంది అట్లా. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా చెప్పగానే నా ఫ్రెండ్స్ కూడా ఎరా మా ఫ్యామిలీ ప్యాకేజ్ అయిపోయింది, అవునరా అలాగే ఉంది కమెంట్ వేసుకోవడం ఇష్టం. ఏంటంటే మళ్ళీ ఇంకో హీరోయిన్ ఇప్పుడు మాకు తన పద్ధతులు కానీ అండ్ వర్కింగ్ స్టైల్ కానీ ప్రొడక్షన్ స్టైల్ కానీ అన్నీ అర్థమైపోయి టర్మ్స్ని మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళకి అనుకున్నాం, బట్ వాళ్ళకి వచ్చి మా షూటింగ్ డేస్ టైంకి నెంబర్ ఆఫ్ డేస్కి ఇంత ఇంక ఇది కూడా చాలా పెద్ద సినిమా, నాగేశ్వర రెడ్డి గారితో ప్లాన్ చేసేది మేము. సో మాకు హీరోయిన్ సైడ్ నుంచి వేరే టెన్షన్స్ అవన్నీ లేకుండా ప్రెస్ థింగ్ మంచి మార్కెట్ ఉంది, ఓవరాల్గా బాగుంది కాబట్టి వీఆర్ లైక్ ఓకే ఈజీగా అయిపోతుందని పెట్టడం జరిగింది. మార్కెట్ పరంగా తీయాలంటే 12 లోపల తీస్తే అందరికి హ్యాపీ అండి. యా బట్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఒక 2-3 క్రోర్స్ వన్ వీ డూ, కొంచెం రిస్క్ చేయడం అనేది ఎప్పుడు మార్జిన్ అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నాకు రిస్క్ చేసిందల్లా నా సొంత ప్రొడక్షన్లో ఊకడతారు, ఊపడతారు, అదొకటి భారీ బడ్జెట్ అది. మిగతా అన్ని డిడెడ్ అండర్ కంట్రోల్. మనమే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అండ్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, విష్ణు అన్న ఇస్ ప్రొడ్యూసింగ్ ది ఫిల్మ్. అవునవును అవును. అంటే చిన్న చిన్నవండి, అంటే ఎక్కడ దెబ్బలు తగులుతాయి ఫైటర్స్కి వాళ్ళకి ఉన్న చోట ఇప్పుడు డైరెక్ట్గా బాటిల్స్ కొట్టడం, డైరెక్ట్గా అద్దం కొట్టకుండా మామూలుగా ఇంతకుముందు కొట్టేటోళ్ళం, నేను ఈ మధ్య అవాయిడ్ చేశాను అనమాట. ఎంత ఫైటర్స్ అయినా ఇప్పుడు మాకు దొరికే దీనికి వాళ్ళ ఇంటికి దెబ్బలు తిని ఇంట్లో పడుకుంటే వాళ్ళకి జరిగే దీనికి చాలా తేడా ఉంటుంది. సో అందుకని మాక్సిమం మామూలుగా ఏంటి హీరోలకు సేఫ్టీ చూస్తారు, వాళ్ళందరూ వదిలేస్తారనమాట. సో ఈ సినిమాకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ మెషర్స్ తీసుకొని అండ్ అద్దం పగులుతుందంటే ఒక రాయితో అద్దం కొట్టేసి మళ్ళీ ఆ పొజిషన్లో బెడ్ పెట్టి బెడ్గా కొట్టాను అందరినీ. ఈ సినిమాని ఎవరిని డైరెక్ట్గా ఇంపాక్ట్ ఇవ్వలేదు నేను. సో దట్స్ వాట్ ఐ ట్రైడ్ ఈ సినిమాకి. సో దానివల్ల చిన్న చిన్న బిల్స్ పెరిగాయి, బట్ మనిషి లైఫ్ బాగున్నాయి కదా. అది చెప్తామండి, అదే చాలా టైం ఉంది సరికి లేదండి నేను ప్రస్తుతం కదా అనుకోండి. అవును అవును, మాకు బ్రదర్కి ఇంతకుముందు చేయలేదండి, ఫాదర్కి బ్రదర్కి ఇద్దరికి ఫస్ట్ టైం నాకు. సో నాన్నగారికి ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంది నాకు, ఆబ్వియస్లీ అంత బాగుంది కంపోజ్ చేస్తే ఇది నాన్న ఇది చేయాలని చూపించి వెళ్ళిపోతాను, వన్ మోర్ అడగడం ఎలా. సో ఏమనేది షార్ట్ అయిపోతే ఫస్ట్ ఒకటి అనుకున్నా, అదిరిపోయింది అనుకో షార్ట్, అబ్బాబ్బాబ్బా నాన్న వెళ్ళిపోతాను, బాగాలేదనుకో పర్వాలేదు నన్ను నెక్స్ట్ వెళ్దాం అనేసి ఇలా గోక్కుంటాను అనమాట. గోకుంటే వన్ మోర్ కావాలి కదా నీకు, ఏం చేయాలి కమాన్ అంటారు. సో ఆయన ఫస్ట్ ఒక 10 మినిట్స్కి ఫస్ట్ 2 షార్ట్స్కి బాగా నన్ను మళ్ళీ పిలిచి రాయి, నువ్వు పని చేస్తున్నావు ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయి, నాన్న టెన్షన్ ఇవన్నీ పడద్దు అంటే ఇంక ఓకే నాన్న మీరు చెప్పారు కదని అక్కడి నుంచి ఇంక దూసుకెళ్ళిపోయాను అన్నమాట. సో ఇట్ వాజ్ ఈజీ. అండ్ ఈ సినిమాకి ఫైట్స్ అన్నీ 3-4 డేస్లో అంతమంది ఆర్టిస్ట్ని పెట్టుకొని చేయడం జరిగింది. సో ఇది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. తనీష్, వరుణ్, సందేశ్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు ఈ సినిమాకి. అండ్ ఎవరు ఈ రోజుల్లో ఒక సినిమా మల్టీ స్టార్ చేయాలంటే చాలామందిని కన్విన్స్ చేయాలి, ఇది చేయాలి. అండ్ వాళ్ళు స్టార్లుగా కాకుండా ఒక క్యారెక్టర్ నమ్ముకొని వచ్చారు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దే డిడ్ ద 100%. అండ్ చాలా జోవిల్గా హ్యాపీ క్యారెక్టర్స్ అనమాట, వాళ్ళ సైడ్ నుంచి ఏ టెన్షన్ కానీ
ఇది కానీ ఈగోస్ కానీ ఏది రాలేదు. సో ఐఎమ్ లక్కీ టు ఫైండ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ సినిమాకి వాళ్ళ వల్ల చాలా బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ ఆఫ్ గోల్మాల్ 3 కదండి, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ మేజర్ సీన్స్ గోల్మాల్ నుంచి తీసి చేయడమే ఫస్ట్ ఆఫ్ అనమాట. మన రైట్స్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ అంతా అలాగే చేసాం. ఇంటర్వెల్ నుంచి కథ మారిపోతుంది, మన తెలుగు సినిమా వస్తుంది. అంటే ఆబ్వియస్లీ అండి, అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ ఇవి తీసుకున్నాం తప్ప వీ డెంట్ టేక్ ఓవరాల్ ఆ ఫ్లో తీసుకోలేదు మనం. మీరు చూస్తుంటే గోల్మాల్ 3 చూస్తుంటే క్యారెక్టర్స్ అన్న చూస్తే ఆ వేలేరు కొట్టడం, అలీగారు బోట్ సీక్వెన్సు, సో ఇలాంటి ఫాదరు వాళ్ళ పిల్లలు ఆ క్యారెక్టరైజేషన్స్ వరకు తీసుకున్నాం. వాళ్ళ క్యారెక్టరైజేషన్ తీసుకుని కొత్త వెళ్ళామన్నమాట. మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అండి, అందరూ యాక్టర్స్గా కదా. సో మంచి స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా వీళ్ళు సీక్వెల్ ఉందండి. నేను గోపిమోహన్ వీళ్ళందరూ చెప్తున్నారు, సో అది ఇంకా రెడీ అయ్యి చేయడానికి టైం పడుతుంది. అది మళ్ళీ ముగ్గురం కోఆర్డినేటర్ మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా మినిమం నేను ముగ్గురం బిజీ ఉన్నాం బయట ప్రాజెక్ట్స్, సో అవన్నీ కంప్లీట్ చేసి వచ్చేదానికి మినిమం 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. బల్లి సీన్ ఒకటి ఉంది సెకండ్ హాఫ్లో, ఆ సీన్ ఒకటి అండ్ మోహిని లెటర్ రాస్తుంది, ఆ లెటర్ రాసే సీక్వెన్స్ అవి రెండు నా ఫేవరెట్. లెటర్ రాసే సీక్వెన్స్లో కాటరాజు నా మీద పడి సుప్రీత్, వాళ్ళు మై క్లోజ్ ఫ్రెండ్స్ సుప్రీత్ శ్రవణ్ వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచి బాగా క్లోజ్ అండ్ వీఆర్ ఒక అసోసియేట్ బాగా క్లోజ్ అనమాట, ప్రతిదానికి మాట్లాడుతూ ఉంటాం. నాడంత పర్సనాలిటీ వేసుకొని మోహిని అంటుంటే నేను ఇలా ఉండాలి, ప్రణిత మీద ఉంటారు ఇక్కడ డిసిషన్ ఉంటాడు. ఆ రోజు టైం ఏంటి, నైట్ 11:30 అయింది, 11:00 అయిపోవాలి షూట్. అప్పటికే 11:30 అయిపోయింది, అందరూ ఇలా ఉన్నారు, ఇటు వదలట్లేదు డైరెక్టర్ వదలట్లేదు, అందరూ ఇలా ఉన్నారు. ఈ షార్ట్ అయితే ఒక షార్ట్ మేము టప్పమన్నారు 2 టేక్స్. ఏమైందండి ఆ రోజు ఇలా పడుకుంటాం, మోహిని అంటాడు, వేస్తాడు ఏమి రా ఏడిపోయి, ఎందుకంటే అంత పెద్ద పర్సనాలిటీ ఏమన్నా అని అలా ఉంటాడు కదా. ఆడు వచ్చి మోహిని అని ఎక్కులు పెట్టి ఏడుస్తుంటే నా వల్ల కాల ఒక్క షార్ట్. ఏం లేదు, ఆయన చేయాల్సింది మోహిని అని వచ్చి ఏడవాలి, నేను గమ్మని చచ్చిపోయినట్టు యాక్ట్ చేయాలన్నమాట. ఆ ఒక్క చచ్చిపోయేదానికి యాక్ట్ చేయదు 18 టేక్లైంది సినిమాలో, కుదరట్లేదు రావడం నావడం విష్ణుని రే నేను చంపేస్తాను రే ఈసారి లేసాడు గమ్ము నేను. ఒకసారి విష్ణున్న సరే ఏదో ఒకటి చేయంటే సరే ఈసారి పడుకోరా కాలుగిల్లేస్తున్నాను నన్ను నొప్పికైన గమ్మునుంటారని గెలిచినట్టు కదా అబ్బాబాబాబాబాబా నొప్పికిలేసేస్తాను ఒకసారి మళ్ళీ. సో ఇలా దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్స్ సినిమాలో, అండ్ సినిమాలో కూడా అలాగే పండింది అది.